కరోనా వైరస్ను నియంత్రించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా భారతదేశంలో కరోనా వ్యాప్తిని సాధ్యమైనంత మేరకు అదుపు చేయాలనేటువంటి ప్రయత్నం శాయశక్తులా చేస్తున్నటువంటి సందర్భం. అయినా భారతదేశంలో కరోనా వ్యాప్తి స్లోగా పెరుగుతూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా రోజురోజుకి కరోనా పేషెంట్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ప్రతిరోజు పెరుగుతూ ఉన్నది. దీన్ని అరికట్టడం కోసం శతవిధాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం. దానిలో ముఖ్యంగా డాక్టర్స్ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, శానిటరీ సిబ్బంది కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలను సైతం లెక్క చేయకోకుండా ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడం కోసం శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జాతి ఐక్యంగా ఉండవలసినటువంటి సమయం, ఎవరు కూడా ప్యానిక్ కాకూడదు, భయాందోళన గురి కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండకూడదు. ధైర్యంగా దీన్ని ఎదుర్కొని అరికట్టి మానవాళి క్షేమంగా ఉండేందుకు ప్రయత్నం చేయవలసినటువంటి తరుణం ఇది. ఈ తరుణంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టడం కోసం అనేక రకమైనటువంటి నూతన పద్ధతుల్ని మనం ఎన్నిక చేసుకుంటున్నాం. దానిలో ముందు టెస్టింగ్ విధానం చాలా ప్రధానమైనది. ఆ టెస్టింగ్ విధానం కోసం ప్రపంచంలో బెస్ట్గా ఉన్నటువంటి టెస్టింగ్ పరికరాలను తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ వచ్చింది. దానిలో భాగంగానే మరి ర్యాపిడ్ టెస్ట్ కిట్లను కూడా తీసుకురావటం జరిగింది. వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇవాళ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా టెస్టులు ప్రారంభించేటటువంటి అవకాశం ఉన్నది. సరే, ఇది ఇంత తాపత్రయపడి ఇంత చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే కొందరు దీన్ని డీమోరలైజ్ చేయాలని, ప్రజల దృష్టిని మరలించాలని, ప్రజల్లో అధైర్యాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం తాపత్రయం కనిపిస్తూ ఉంది. దానిలో ప్రధానంగా ముఖ్యమంత్రిగా కోల్పోయి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుకోసారు, మూడు రోజుకోసారు, లేకపోతే వీలైతే రోజులోనో వచ్చి ఆ స్కైప్ ఏదో ఉంది దానిలో ఉపన్యాసాలు చెప్తూ ఉన్నారు, సూక్తి ముక్తావళి వినిపిస్తూ ఉన్నారు, సలహాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విమర్శలు గుప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆయన ఏమంటారంటే కరోనా వ్యాప్తికి కరోనా కేసులు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి చూపిస్తుంది. ఎందుకు తగ్గించి చూపించానండి? ఎవరికి పనండి? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఉన్న కేసుల్ని ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు పారదర్శకంగా చూపించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, అది చేస్తుంది. అంతే తప్ప దాయాల్సిన అవసరం ఏంటి? దాస్తే దాగేదా? ఎక్కడైతే టెస్టులు చేసి ఎవరికైతే పాజిటివ్ ఉన్నాయో, ఇదిగో ఈరోజు పాజిటివ్ సంఖ్య ఎంత, దీనిలో ఇంతమంది రిలీజ్ అయ్యారు, ఇంతమంది మరణించారు అనేటువంటిది చాలా స్పష్టంగా చెబుతుంటే ఆహా దానిలో తప్పులు లెక్కలు చెప్తున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏమిటిది నాకు అర్థం కాలేదు. పైగా డాక్టర్ మాస్క్లు అడిగితే సస్పెండ్ చేస్తున్నారు. ఎక్కడ సస్పెండ్ చేశారండి? ఎక్కడ ఒక డాక్టర్ని సస్పెండ్ చేశారు? ఎందుకు సస్పెండ్ చేశారు? మాస్క్ అడిగారా ఆయన? మీడియాలోకి వచ్చి మాస్క్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని ప్రభుత్వాన్ని డీమోరలైజ్ చేయడానికి, తోటి డాక్టర్లను డీమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే యాక్షన్ తీసుకున్నారు. అలా చేస్తే ఎవరి మీదనే యాక్షన్ తీసుకుంటారు. ఇది ఆ తరుణం కాదు. ఇది దాన్ని ఆయన వెనకేసుకొచ్చి మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ టెస్టింగ్ కిట్లు సౌత్ ఆఫ్రికా నుంచి తెప్పిస్తే దానిలో కమిషన్ కొట్టేశామంట. దానిలో కమిషన్ కొట్టి దానికోసం కక్కుర్తి పడి కోట్ల రూపాయలు కాజేశామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. దానికన్నా ముందు కన్నా లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ట్వీట్ చేస్తారు.
చిత్రమైన విషయం ఏంటంటే, కన్నా లక్ష్మీనారాయణ గారు ఎందుకు ట్వీట్ చేశారయ్యా మీరు అంటే, నేను ఇన్ఫర్మేషన్ కోసం తీసుకొచ్చాను తప్ప డౌట్ వచ్చి క్లారిఫికేషన్ కోసం నేను అడిగితే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే బుధాలు అడుగుకుంటారేంటి అని కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే బుధాలు మేము అడుగుకున్నావా అని అడుగుతా ఉన్నా. మీరు ఏం చెప్పారు, కరోనా తిట్లలో కూడా కమిషన్ కొడతారా? ఏంటది, ఏమి ధోరణది అది? మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం కోసం మీరు మాట్లాడినటువంటి మాట మీ ట్విట్టర్ అది. నేను మనవి చేస్తున్నా, దీని మీదే సాయిరెడ్డి గారు కూడా చాలా వివరంగా చెప్పారు, అయ్యా మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉండి తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారు 20 కోట్లకి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే దాని మీద విరుచుకుపడ్డారు కన్నా లక్ష్మీనారాయణ గారు. ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడండి, నన్ను కొనేవారు ఎవరు లేడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. నీతి నిజాయితీకి నిప్పులాంటి వాడిని నేను. నీ ప్రగల్భాలు పలికారయ్యా, నీ ప్రగల్భాలన్నీ కూడా చెప్తాం, దానికి సమాధానం మేమందరం కూడా. నేను అడుగుతా ఉన్నా కన్నా లక్ష్మీనారాయణ గారు, మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అయ్యారు, ఎలా అయ్యారండి మీరు అధ్యక్షులు, ఎలా అయ్యారు చెప్పండి, నాకు తెలియగలుగుతాను. భారతీయ జనతా పార్టీలో పుట్టి, భారతీయ జనతా పార్టీలో పెరిగి, ఆర్ఎస్ఎస్ లో పనిచేసి, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలన్నీ మీరు వంట పట్టించుకొని ఆకలింపు చేసుకొని ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అయ్యారా, లేక హఠాత్తుగా అధ్యక్షులు అయ్యారా, ఎందుకు అయ్యారు అధ్యక్షులు చెప్పని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో పుట్టారు, కాంగ్రెస్ పార్టీలో పెరిగారు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి చేశారు, కాంగ్రెస్ పార్టీ దయా దాక్షిణ్యాల వల్ల మీరు ఒక నాయకులు అయితే ఆ కాంగ్రెస్ పార్టీ డౌన్ అయిపోతే దాన్ని వదిలేసి భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయ్యారు. భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయితే వాళ్ళు మీకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మీకు ఇవ్వకపోతే అలిగారు. అలిగి ఏం చేశారు, మర్చిపోయారా? ఇవాళ ప్రాంతీయ పార్టీ గురించి మీరు మాట్లాడుతారు, ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు ఇంచానట, కులం అంట, మతం అంట, కుటుంబం అంట, అవినీతి అంట, పార్టీ పార్టీలు అన్నీ కూడా అవినీతిమయం అయిపోయాయంట. జాతీయ పార్టీలు చాలా బాగున్నాయట. ఆ జాతీయ పార్టీలోంచి అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి, ఒక ప్రాంతీయ పార్టీలోకి ఎలా రావాలనుకున్నారు సమాధానం చెప్పండి. రావాలనుకున్నారా లేదా? మీరు రావాలనుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి ఆయనతో కండవా వేయించుకోవాలని 2018 ఏప్రిల్ 25వ తారీఖున మీరు ముహూర్తం పెట్టుకున్న మాట వాస్తవమా కాదా? భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడిగా మీకు ఇవ్వడం లేదని అలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బేరసారాలు చేసి చేరాలనుకున్నారు కాదా? అలా చెప్పమని అడుగుతాం. నిజమే మీ నైతికత, చేరాలనుకున్నారు, చేరారా? జారలా. ఆఫర్ వస్తే మళ్ళీ మారారు, దానిలోనే ఉన్నారు, అధ్యక్షులు అయ్యారు. అయ్యా నేను అడుగుతా ఉన్నా, 24వ తారీఖు అర్ధరాత్రి మీకు చెమటలు పెట్టాయి, గుండె నొప్పి వచ్చింది, తీవ్ర అస్వస్థ గురయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు హఠాత్తుగా లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గుంటూరులో చేరారు, చేరారా చేరలేదా? నేను అడుగుతా ఉన్నా ఎందుకు చేరారు? ఆఫర్ కోసం గుండెపోటు తప్పించుకొని ఆసుపత్రిలో చేరినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు మిదివాళ నీతులు మాకు వల్ల వేస్తారా? భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉండి చంద్రబాబు నాయుడికి 20 కోట్లకు అమ్ముడుపోయి ఇవాళ ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి మీకు ఎక్కడిదే అడుగుతా ఉన్నా. అర్ధరాత్రి గడ గుండె జబ్బు రమ్మంటే వస్తుంది, మళ్ళా తెల్లారిపాటికి గుండె జబ్బు పోద్ది, మళ్ళా భారతీయ జనతా పార్టీలో ఉంటారు, మళ్ళా తెలుగుదేశంతో కూడా బేరసారాలు చేస్తారు, తెలుగుదేశంలో కుదరకపోతే భారతీయ జనతా పార్టీలోనే ఉండి అధ్యక్షులు అవుతారు. అవునా కదా చెప్పని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, మీరు అన్నారు నిన్న సాయిరెడ్డి గారిని వచ్చి కాణిపాకంలో విఘ్నేశ్వరుడి ఆలయంలో మీరు ప్రతిజ్ఞ ప్రమాణం చేస్తారని, ఎస్ మేము చేస్తాం. నువ్వు 20 కోట్లకు అమ్ముడుపోయావు, చంద్రబాబు నాయుడు జేబులో మనిషివి, పచ్చ చీరవి నువ్వు అని మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. విజయసాయిరెడ్డి గారు మేము వచ్చి ప్రమాణ స్వీకారం ప్రమాణం చేస్తాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నువ్వు ప్రమాణం చేస్తావా? ఆ రోజు నాకు నిజంగానే గుండె జబ్బు వచ్చి ఆసుపత్రిలో చేరాను అని ప్రమాణం చేస్తావా? తీర్చమని అడుగుతా ఉన్నా. అంతేకాదు అయ్యా కన్నా లక్ష్మీనారాయణ గారు, నీ సంగతి చాలా ఉంది. కన్నా లక్ష్మీనారాయణ గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రోషి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రోషి గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి మారుతాడనేటువంటి టాక్ వచ్చింది. వస్తే అప్పుడు ఏం చేశారు, ఢిల్లీ వెళ్లి 20 కోట్ల రూపాయలు ఇచ్చి
కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కొనుక్కోవాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా చెప్పని అడుగుతా ఉన్నా. 20 కోట్లు లంచం ఇచ్చాడే ఒక ఆయనకి, సరే వాడు టోపీ పెట్టాడు అది వేరే విషయం, అందరికీ జగమెరిగిన సత్యం అది పత్రికల్లో రాకపోయినా. 20 కోట్ల రూపాయలిచ్చి ముఖ్యమంత్రిని కొనుక్కోవాలనుకునే రాజకీయ నాయకుడివి నువ్వా నైతికత గురించి మాట్లాడేది అని అడుగుతా ఉన్నా. 20 కోట్ల రూపాయలకి కొనుక్కుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి ఏం చేద్దాం అనుకున్నావు నాయన కన్నా లక్ష్మణ్ గారు, నేను అడుగుతా ఉన్నా దీనికి కూడా సిద్ధంగా ఉన్నావా? కాణిపాక వచ్చి విఘ్నేశ్వరుడి చింతన, నేను 20 కోట్లకు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కొనుక్కోవాలని ప్రయత్నం చేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? గుర్తుపెట్టుకోమని మనవి చేస్తాను. అంతేకాదు కన్నా లక్ష్మణ్ గారు, మీరు మరొకటి చెప్పారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అయ్యారు. అయ్యే ఎట్లయ్యారే భారతీయ జనతా పార్టీకి మీరు? పాపం చాలా మంది భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు, భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి నుంచి వారు పుట్టిన దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నవారు, మీరు హఠాత్తుగా ఎలా అయ్యారో ఇందాక నేను చెప్పిన కథ మీరు చూశారు. భారతీయ జనతా పార్టీలో అధ్యక్షులయ్యి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పంపించినటువంటి డబ్బులు ఫండ్ కొట్టేశావా లేదా? లెక్క చెప్పకోకుండా తప్పుకు తిరుగుతున్నావా లేదా? దీని మీద అధిష్టాన వర్గం కోపంగా ఉందా లేదా? ఆ కోపంగా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊరికే దూకుడుగా వెళితే ఏదో జరుగుతుంది, నీకు చంద్రబాబు నాయుడు గారు కాపాడతాడనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి అందగా ఉండేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తావని నేను మనవి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు, సృజనా చౌదరి గారు తెలుగుదేశం పార్టీ కోవత్తులు, ఇది దయచేసి తెలుసుకోమని మనవి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుసుకోమని మనవి చేస్తున్నా. ఇప్పుడు అమ్మేస్తారు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర శాఖను అమ్మేస్తారు కన్నా లక్ష్మణ్ గారి నాయకత్వంలో, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి కన్నా లక్ష్మణ్ గారు ఇవాళ సాయిరెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. సాయిరెడ్డి గారు సూట్ కేసు కంపెనీలు పెట్టాయంట, 16 మాసాలు జైల్లో ఉన్నాయంట. అందరికీ తెలిసిన సత్యం ఇది. ఆయన 16 మాసాలు జైల్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉన్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రజానీకం కన్నా లక్ష్మణ్ గారు, గుర్తుపెట్టుకోండి. మీరు మీరు నిలబెట్టి మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి పార్లమెంట్కి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఏమి ఖర్చు పెట్టి ఇచ్చిన నొక్కేసుకున్నారు, నిలబడ్డారు, డిపాజిట్ కూడా రానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండి ఇవాళ మీరు మమ్మల్ని విమర్శించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదు. నేను మనవి చేస్తున్నా కన్నా లక్ష్మణ్ గారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం. విజయసాయిరెడ్డి గారు మేము వస్తాం, కాణిపాక వస్తాం, విఘ్నేశ్వరి ఆలయంలో మేము ప్రతిజ్ఞ చేస్తాం, ప్రమాణం చేస్తాం. నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా ఇవాళ చెప్పమని నేను మనవి చేస్తున్నా. ఇవాళ నేను ఒకటే మీకు మనవి చేసేది, సిద్ధంగా ఉంటే టైము డేటు చెప్పండి. మీరు మీరు ఏ టైంకి చెప్తే, ఏ డేటుకు చెప్తే ఆ డేటుకి రావడానికి సిద్ధంగా మేమందరం ఉన్నాము. టైము డేటు చెప్పవలసిన బాధ్యత మీది, మేము సిద్ధంగా ఉన్నాము, గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. మొత్తం 5 ప్రమాణాలు. 1, April 24th నాకు నిజంగానే గుండె దెబ్బ వచ్చి నేను చేరాను అని ప్రమాణం చేయాలి. 2, కాంగ్రెస్ పార్టీలో ఉండగా ముఖ్యమంత్రి కొనుక్కోవడానికి 20 కోట్లు లంచం నేను ఇవ్వలేదు అని ప్రమాణం చేయాలి. బీజేపీ అధ్యక్షుడిగా 2019 నాకు ఇచ్చినటువంటి ఫండ్ని సద్వినియోగం చేశాను అని ప్రమాణం చేయాలి. అంతేకాదు 4వ ప్రమాణం ఏమిటంటే, చిన్న స్థాయిలో ఉన్న నేను 100 కోట్ల అధిపతి కావడానికి కష్టపడి సంపాదించాను తప్ప రాజకీయ అవినీతి చేయలేదు అని ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. చివరిది, నేను చంద్రబాబుకి అమ్ముడు పోలేదు అని ప్రమాణం చేయాలి. ఈ 5 ప్రమాణాలు చేయడానికి మీరు సిద్ధపడండి, మేము వస్తాం. టైము డేటు చెప్పి సిద్ధంగా ఉండవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఈ 5కి సమాధానం చెప్పి మాత్రమే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ నిజాయితీని నిరూపించుకోవాలి తప్ప, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం సరైంది కదా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మర్యాదగా మాట్లాడండి. అధికార మదంతో మీరు విర్రవీగుతున్నారు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. అదేమంటే అంటున్నాడు క్రిమినల్ డిఫమేటర్ వేస్తాడు, ఏమంటున్నాం?
క్రిమినల్ డిఫమేటర్ అయ్యండి, మీరు వేశారు చాలా మంది మీద. ఇవాళ గుంటూరులో పరువు నష్టం దావా వేసి కోర్టుకు దిగుతున్నారు. మీరు పరువు నష్టం దావా వేసి కూడా డబ్బులు సంపాదించాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మీరు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదలాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. మరొకటి కూడా చెప్తూ ఉన్నా, మేము ఈ ర్యాపిడ్ కిట్స్ టెస్టింగ్ కిట్స్ కొనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కించిత్తు కూడా తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు, కన్నా లక్ష్మణ గారు ఏదో ఒకటి చెప్పి ప్రజలను నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, తప్పనిసరిగా మేము కొన్నటువంటి మాట వాస్తవం. నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కన్నా లక్ష్మణ గారిని కూడా ఏదో టీవీలో అడిగారు, నేను విన్నా. అయ్యా, మీ కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ 975 రూపాయలకి ఒక కిట్టు కొన్నది, సారీ 795 రూపాయలకి కిట్టు కొన్నది, దానికన్నా తక్కువగా ఆంధ్రప్రదేశ్ కొన్నది. దీన్ని ఎందుకు మీరు ప్రశ్నించడంటే, అయ్యో సాయిరెడ్డి గారిని పార్లమెంట్లో అడగండి అని అంటున్నారు. అంతేకాదు, పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం కూడా 795 రూపాయలకి కిట్టుకున్నది. మేము మీకు మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా వ్యవహరించింది అంటే, కిట్టు కొనేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టింది. దానిలో చాలా క్లియర్గా ఏం కండిషన్ పెట్టిందంటే, నేను మీకు చదివి వినిపిస్తాను, నిన్న మంత్రి గారు కూడా చదివి వినిపించారు. అదేంటంటే, ఇఫ్ ఎనీ ఇన్స్టెన్స్ కమ్స్ టు ది నోటీస్ ఆఫ్ ది అబౌ మెడికల్ ఐటమ్స్ ఆర్ సప్లైడ్ ఎట్ ఎ లోయర్ ప్రైజ్ దాన్ ప్రైస్ కోటెడ్ నౌ, దెన్ ద డిఫరెన్షియల్ అమౌంట్ విల్ బి రికవర్డ్ ఫ్రమ్ ది బిల్స్ డ్యూ ఆర్ ఎనీ అదర్ మోడ్ డీమ్డ్ ఫిట్. అంటే, అయ్యా మీరు మాకెందుకు ఇస్తున్నారు, ఇంతకన్నా మీరు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా సరే తక్కువకి ఇస్తే ఆ తక్కువ ధరే మేము చెల్లిస్తాము తప్ప ఈ ధర మేము చెల్లించము. ఇప్పుడు మేము 25% ఇస్తున్నాము, మిగతాది మీరు ఎక్కడైనా తక్కువ ఇస్తే ఆ డిఫరెన్షియల్ అమౌంట్ ని మేము కట్ చేసుకుని మిగతా అమౌంట్ ఇస్తామని చాలా క్లియర్ గా ఈ కండిషన్ మేము పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అతి జాగ్రత్తగా సొంతంగా ఎవరైతే కొనుక్కుంటారో, మనం ఎలా కొంటామో ఆ విధంగా బాధ్యత తీసుకుని ఈ ప్రభుత్వం ఇంత జాగ్రత్తగా వ్యవహరిస్తే దీనిలో కమిషన్ పెట్టేశామని చంద్రబాబు నాయుడు గారు, కన్నా లక్ష్మణ గారు కలిసి మమ్మల్ని అంటున్నారు. ఇదేమైనా ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. కమిషన్లు కొట్టేటటువంటి పద్ధతి మాకు లేదని మనం చేస్తున్నా. నీతి నిజాయితీగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న ఆటోల్ని కరోనా టైం ఇంతకు ముందు కూడా మేము కాంట్రాక్టుల విషయంలో కూడా రీటెండరింగ్స్ పెట్టి రివర్స్ టెండరింగ్లు పెట్టి ఎంతో ఆదాయం చేసినటువంటి సందర్భం ఉన్నది. మమ్మల్ని మీరు అనడం ధర్మం కాదని మనం చేస్తున్నా. కావాలని ఈ విధంగా మీరు చేస్తున్నారు. కావాలి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇద్దరు అడిగారు, అయ్యా భారతీయ జనతా పార్టీ పక్కన రాష్ట్రం 795 కొంది, ఐసీఎంఆర్ 795 కొంది, రాష్ట్ర ప్రభుత్వం ఇంతకంటే తక్కువ కొంది కదా అంటే, అది ఏమైనా ఎక్స్క్యూజా అంటే, పక్కన రాష్ట్రాన్ని అడిగే దమ్ము లేదా నీకు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము లేదా, మేము అంతకన్నా తక్కువ కొన్నామే, అంతకన్నా ఆదాయం చేశామే, అంతేకాకుండా ఒక క్లాజుకి పెట్టామే, ఈ క్లాజుని మెచ్చుకోవాలని మనం చేస్తున్నా. పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రం కొన్నది, అది క్లాజు పెట్టారు లేదు నాకు తెలియదు. చాలా స్పష్టంగా క్లాజు పెట్టి ఇవాళ ఛత్తీస్గఢ్లో ఎంతకైతే కొన్నారో 337 రూపాయలు కాలు కొంటే అదే ధరకు మనం తీసుకుంటామనేది కండిషన్ యొక్క సారాంశం. దీన్ని మెచ్చుకోవాలి. మెచ్చుకోకుండా కన్నా లక్ష్మణ గారు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, ఇది సరైనటువంటి విధానం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా దెబ్బతీయాలనేటువంటి కుట్రతో వ్యవహరిస్తున్నారు. ఒక మాట మాట్లాడేది ఇందాక, అయ్యా ఎమ్మెల్యేలే దీన్ని విస్తరణ చేస్తున్నారట, గుంటూరు ఎమ్మెల్యే గారు చేసిన పని ముందే అడ్డుకుంటే 90 కేసులు గుంటూరులో వచ్చేవి కాదు అని. గుంటూరు ఎమ్మెల్యే గారు ఏం చేశాడండి? బుద్ధిని మాట్లాడుతున్నారా? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారా? గుంటూరు ఎమ్మెల్యే గారు నిజామేం వెళ్ళలేదు, నిజాముద్దీన్ ఏం వెళ్ళలేదు, ఆయన ఇక్కడ రాలేదు. ఆయన మీద ఒక వార్త రాయించారు జ్యోతి పత్రికలో, ఆయన విందు ఇచ్చాడని, ఆ విందుకు మేమందరం హాజరయ్యామని, ఆయన నిజాముద్దీన్ వెళ్ళి వచ్చాడని, అలా బాహమ్మద్ నిజాముద్దీన్ వెళ్ళి వచ్చాడని. అసలు ఆయన విందే ఇవ్వలేదు, ఆ విందుకు మేము వెళ్ళలేదు. దాన్ని పట్టుకొని ముస్తఫా గారిని సోషల్ మీడియాలో పెట్టి తెలుగుదేశం వాళ్ళు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్ అల్లరి చేసే కార్యక్రమం చేశారు. నేను మనవి చేస్తున్నా, ముస్తఫా గారు ఎప్పుడు నిజాముద్దీన్ వెళ్ళలేదు, డిన్నర్ ఇవ్వలేదు, దానికి మేము హాజరు కాలేదు, ఇవి నమ్మి చంద్రబాబు నాయుడు గారు ఆ స్కైప్ లో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ జూమ్ లో మాట్లాడుతూ ఉన్నాడు గుంటూరు ఎమ్మెల్యే గారి గురించి. గుంటూరు ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పవలసినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఉందని మనవి చేస్తున్నా.
ఆంధ్రజ్యోతిలో రాయించి దాన్ని వెంటబెట్టుకొని మమ్మల్ని అలర్ట్ చేయాలనేటువంటి కార్యక్రమం, విషపూరితమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకు రండి మీరు. అదేమంటే అంటున్నారు, అఖిలపక్ష మీటింగ్ పెట్టండి అని. రోజు సూక్తి ముక్తాలు వింటున్నాం కదా, ఇంకా నీకు అఖిలపక్ష మీటింగ్ నాకెందుకు, నాకు అర్థం కాలేదు. రోజు వద్దన్నా అవునన్నా స్కైప్లోను లేకపోతే జూమ్లోను వచ్చి చాలా సలహాలు ఇస్తున్నారు, ఒకటి పనికొచ్చే సలహా కాదు. అన్నీ వింటున్నాం. ఈ ప్రభుత్వం చాలా చక్కగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తుంది. కరోనా వ్యాప్తి నిరోధించడం కోసం శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. అనేక మంది ప్రశంసలు కూడా పొందుతున్నటువంటి సందర్భంలో అది చూసి భరించలేక ఏదో ఒక విధంగా మా మీద బురదలాలనేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు కన్నా లక్ష్మణ గారు తానా తందానా అనే కార్యక్రమాలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కన్నా లక్ష్మణ గారిని కొన్నారు, దానిలో ఏ విధమైన సందేహము లేదు. చంద్రబాబు నాయుడు గారి కొనడం అలవాటు, కన్నా లక్ష్మణ గారికి కూడా అమ్ముడు పోవటం కొనడం అనేది నిత్య జీవితంలో రాజకీయ జీవితంలో అలవాటు పడినటువంటి వ్యక్తి ఆయన. అందువల్ల మీ ఇద్దరు కలిసి ఏమి చేసినా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. మీరు దయచేసి మనవి చేస్తున్నా, కరోనా సందర్భంగా మంచి సలహాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయండి తప్ప ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు దయచేసి చేయవద్దని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకా కన్నా లక్ష్మణ గారు డిపాజిట్లు తెచ్చుకుంటే 10 లక్షల రూపాయలు ఇస్తామని తెలుగుదేశం వారు సవాల్ చేశారు. ఇప్పుడు 10 లక్షలు కాదు, డిపాజిట్ తెచ్చుకోలేదు కాబట్టి 20 కోట్లు ఇచ్చారు. ఆయన కన్నా లక్ష్మణ గారు ఢిల్లీలో పోగొట్టుకున్న 20 కోట్లు మళ్ళా సుజాత చౌదరి గారి ద్వారా ఢిల్లీలోనే సంపాదించాడు. చాలా గొప్ప లోటు కూర్చుకున్నాడు. ఢిల్లీలో ముఖ్యమంత్రి కోసం ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో బ్రోకర్కి 20 కోట్లు ఇచ్చి పోగొట్టుకుని మళ్ళా బ్రోకర్గా ఉన్నటువంటి మన సుజాత చౌదరి గారి దగ్గర 20 కోట్లు పెట్టుకొని తీసుకుని సరి చేసుకున్నాడు. అక్కడ పోగొట్టుకున్నాడు, ఇక్కడ లబ్ధి పొందాడు. ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవం. ఇంకా సత్తెనపల్లిలో నిన్న ఒక యువకుడు మరణించాడు. దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడేది వేళ ఆ యువకుడు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. అతను గౌస్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టీవీలన్నీ కూడా నిన్న ఫ్లాష్ చేశాయి ఆ కుర్రవాణ్ణి పోలీసులు చితకబాదారని, దానివల్లనే అతను స్పాట్లో చనిపోయాడని. ఇది వాస్తవం కాదు, చితకబాడిన మాట అవాస్తవం. అతని మీద ఒక దెబ్బ వేశారు, అతను సుఖపడ్డాడు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మరణించాడు. ఒకే ఒక దెబ్బ. ఇది నేను చెప్పిన మాట కాదు, వాళ్ళ నాన్నగారు ఆదాం నాకు చెప్పిన మాట. కారణం ఎందుకంటే చనిపోవడానికి ప్రధానమైన కారణం అతను గుండె జబ్బు. అతను కేవలం 25 సంవత్సరాలే, 10 సంవత్సరాల క్రితమే అతనికి గుండె జబ్బు ఉన్నది. ఆపరేషన్ చేశారు, అతను వీక్గా ఉన్నాడు. వీక్గా ఉండబట్టి ఈ చిన్న దెబ్బకే భయపడి చనిపోయాడు. ఇది వాస్తవం. ఆ కుటుంబానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చేటటువంటి కార్యక్రమం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. వారికి సీఎంఆర్ఎఫ్ నుంచి కూడా డబ్బులు ఇవ్వాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కూడా తప్పనిసరిగా ఇస్తామన్నారు. ఆ కుటుంబానికి చాలా పేద కుటుంబం. ఆ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకొని వారికి పాపం ఆ కుర్రవాడికి చనిపోయినటువంటి కుర్రవాడికి 2 పిల్లలు కమల పిల్లలు చాలా పేదవారు. వారిని మేము ఆదరిస్తాం, వారిని నిలబెట్టేటటువంటి ఆర్థికంగా నిలబెట్టేటువంటి కార్యక్రమం కూడా తప్పనిసరిగా చేస్తామని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇది జరిగినటువంటి వాస్తవం. ఇమీడియట్ గా జరగంగానే పోలీస్ వైపు నుంచి కూడా యాక్షన్ చేశారు. ఆ ఎవరైతే ఆ ఇన్స్పెక్టర్ ఆ ఎస్ఐ ఎవరైతే కొట్టారో అతను ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం జరిగింది. విచారణ చేస్తున్నారు. విచారణ వాస్తవ అవాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత వాస్తవం ఏదైతే ఉందో తెలుసుకుని తగినటువంటి శిక్ష విధించేటటువంటి కార్యక్రమం చేస్తాం. తప్పు చేస్తే సహించేది లేదు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ప్రజలు కూడా గమనించాలని మనవి చేస్తున్నాం. ఇంకా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.